Hi friends, ee roju nenu cheyaboye item em entante dhoop stick. Idi ela cheyalano chupistanu. Aavu penda undi kadandi ila untadi koncham marsati roju kante dry ga unde teeskoni ila baaga manamu press chesi pettukovali. Nenu ninna chesi pettanu. Okay na? Idi ee roju em cheyali ante ila nenu banda minde esi pettanu. Ila manam salaki tho kaani chaaku tho kaani ila mottamu teeskovali. ఇలా ఉన్న దాన్ని ఇలా తిప్పి పెట్టుకున్నాను ఇది ఇది తిప్పలేదు ఇది లేపుకుంటున్నాను ఇలా లేసింది కదండి ఇది నిన్న చేసి పెట్టాను నేను ఇట్లా ఇలా తిప్పుకోవాలి ఇప్పుడు పచ్చిగా ఉంది కదండి ఇప్పుడు దీనిని మనము మనకి ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో కట్ చేసుకోవాలి ఇలా మొత్తము కట్ చేసి పెట్టుకోవాలి మనకి ఇంత పొడవు వద్దనుకుంటే ఇట్లా ఆఫ్ చేసుకోవచ్చు పొడవు ఉంటే పర్వాలేదు ఎక్కువ సేపు వెలగాలి అనుకుంటే ఇలాగే కూడా పెట్టుకోవచ్చు ఇందులో కొనే వాటిల్లో మన కెమికల్స్ అవన్నీ వేస్తారు కదండి ఇలా స్వచ్ఛమైన ఆవు పిండతో మనం చేసి పెట్టుకుంటే చాలా పవిత్రంగా మన చేతులతో చేసుకున్నట్లు ఒక తృప్తిగా ఉంటుంది దీన్ని బాగా డ్రై అయ్యాక మనము ఇలా నిలబెట్టుకొని వెలిగించుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చాలా పొడవు ఉన్నాయి కదండి అందుకని నేను కొంచెం కట్ చేసుకుంటున్నాను ఇది ఏమంటే మనం చేసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే బేస్ చూసుకోండి ఎందుకంటే ఇది నిలబడాలి కదా దేవుని మందిరంలో పెట్టినప్పుడు అందుకు ఈ బేస్ను బాగా సరి చేసుకొని నీట్గా పెట్టుకోండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా చాలా సింపుల్గా మనము ధూప్ స్టిక్స్ను తయారు చేసుకోవచ్చు మన చేతులతో ఆవు పిండతో తయారు చేసుకోవచ్చు మన ఇష్టం వస్తే మనకి ఇష్టమైతే ఇంకా దీంట్లో మనం స్ప్రే కానీ ఏదైనా స్మెల్ రావాలి అనుకుంటే వేసుకోవచ్చు నేను ఏమంటే ఆ కెమికల్స్ ఎందుకు లే అన్నట్లుగా ఒరిజినల్గా ఉండాలన్నట్లుగా నేను చేసుకుంటున్నాను ఇలా ఇది డ్రై అయింది ఇది ఇంకా డ్రై కావాలి ఓకేనా ఫ్రెండ్స్ చాలా ఈజీగా చాలా సింపుల్గా మనము ధూప్ స్టిక్స్ తయారు చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్